గ్రేటర్ ఎన్నికల్లో 4 సీట్లు గెలవగానే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ కొత్త బిచ్చగాళ్లు పొద్దెరగరు అన్నట్టుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం పరిధిలోని ఆకుమాల గ్రామంలో జీవాలకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వరద ముంపుకు గురైన కుటుంబాలకు 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించుకుంటే ప్రజలు మీపై తిరగబడతారని అన్నారు. దేశం గర్వపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. కేవలం 2 ఎన్నికల్లో గెలుపుకే బీజేపీ నాయకులు విర్రవీగుతున్నారని, టీఆర్ఎస్ అనేక ఎన్నికలను చూసిందన్న విషయాన్ని మర్చిపోవద్దంటూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు సేవలు చేయడానికే వినియోగించాలన్నారు. పదే పదే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తామని అంటున్నారు. మీకు అంత ధైర్యముందా అంటూ తలసాని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో పాటు పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.